కర్నూలు జిల్లా శ్రీశైలంలో అర్ధరాత్రి స్థానిక ఒక సత్రం ముందు ఉన్న టీ దుకాణం దగ్గర గొడవ ఆరంభం ఈ గొడవలో స్థానికులకు కర్ణాటక వాసులతో మాట మాట పెరిగి దాడి చేసుకునే వరకు వెళ్లిన వివాదం కర్ణాటక వాసిని గొడ్డలితో నరికిన స్థానిక వాసి సున్నిపెంట ప్రభుత్వ హాస్పిటల్ తరలింపు దీంతో కర్ణాటక వారిపై దాడి అని ముక్కుమ్మడిగా దాడి చేసిన కర్ణాటక వాసులు శ్రీశైలంలోని రోడ్లకు ఇరవైపులా ఉన్న తాత్కాలిక దుకాణాలను ధ్వంసం చేసిన కర్ణాటక వాసులు పాతాల గంగా నంది సర్కిల్ పరిపాలన భవనం ముందు లైన్లలోని తాత్కాలిక షాపులను పూర్తిగా ధ్వంసం చేసిన కర్ణాటక వాసులు పరిస్థితిని గమనించిన ఈవో లవన్న జగద్గురువు పీఠాధిపతి శ్రీ 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 నూట ఎనిమిది చెన్న సిద్దారామ పాండిత్యరాజ్య శివాచార్య కర్ణాటక స్వామిజీలతో మాట్లాడి ప్రత్యేక పోలీసు బృందాలతో పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు